జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు నిబంధనలు పాటించాలి అని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలి అని సూచిస్తున్నారు. పిహెచ్సిలతో పాటు జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ స్థానిక పిహెచ్సిలు, సచివాలయాల్లో పేరు నమోదు చేసుకుని టీకా వేయించుకోవాలి అని కోరుతున్నారు. మళ్ళా కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. క్రమేణా ఎలక్షన్స్ అయినాక పెరుగుతాయేమో అన్న భయం ఉండేది, అది నిజమైంది. ఇప్పుడు ముందే మనం జాగ్రత్త పడాలి అంటే అందరం పర్సనల్ హైజీన్ ఫాలో అవ్వాలి, మాస్క్ వేసుకోవాలి. గుంపులుగా కాకుండా ఇండివిజువల్గా మనం ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే మనకి కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాదు, ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఏదో మీకు ఇబ్బంది వచ్చాక, ముదిరిపోయాక డాక్టర్ని అప్రోచ్ అయ్యే కన్నా, మీ ఇంట్లో ఎవరికన్నా జబ్బు, జలుబు, తుమ్ము, జ్వరం లాంటివి వచ్చినట్టయితే అందరూ వాలంటీర్గా వచ్చేసి టెస్టులు చేయించుకున్నట్టయితే ఏదైనా ఉన్నట్టయితే ముందే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో బయట పడకపోవచ్చు, కానీ ఏ చిన్న అనుమానం మీ చుట్టుపక్కల ఎవరికన్నా జలుబు, జ్వరంలా ఉన్నాయని అనిపించినట్టయితే మీరు వాళ్ళని కూడా టెస్ట్ చేయించుకుని అడ్వైస్ చేయండి. మీరు కూడా టెస్ట్ చేయించుకోండి. దానివల్ల ఎక్కువ వ్యాప్తి చెందకోకుండా మనం అరికట్టవచ్చు. దానితో పాటుగా గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్లో మనీ ఛార్జ్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మటుకు అన్ని పిహెచ్సిలో కూడాను వ్యాక్సినేషన్ వేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే అందరికీ ప్రొటెక్షన్ ఉంటుందండి.